సార్ నమస్తే అండి. ఇప్పుడు మారంపూడి ఫ్లైఓవర్ కు సంబంధించి అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయింది, ఒక ఎన్నికల కోర్టు వల్ల మాత్రమే శంకుస్థాపన జరగలేదని చెప్పేసి అప్పట్లో మీరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ మేమే తీసుకొచ్చాం అని ఎంపీ గారు చెప్తున్నారు, దీనికి సంబంధించిన వివరణ మీరు ఇవ్వగలరా? ఏదైతే మీరు చెప్పారో అది వాస్తవం. అది గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అప్పుడు రాజమహేంద్రి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించినటువంటి గవర్నర్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ఆ రోజున ఈ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ రావాల్సిన ఫ్లైఓవర్కి అనుమతులు తీసుకురావటం, ఇక్కడే కాదు నిడదవోలులో కూడా రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఆయన ఫ్లైఓవర్కి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కోడు ఈ రాజమహేంద్రిలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి కోడ్ ముందుగా రావటం వల్ల, శాసనసభ ఎన్నికల కన్నా శాసన మండలి ఎన్నికల కోడ్ ముందుగా అమల్లో రావటం వల్ల రెండు కోడ్స్ వల్ల ఆ రోజు దీన్ని శంకుస్థాపన చేయటం అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ఆ ఎన్నికలకు ముందు జరగలేదు. తరువాత దాన్ని ఉపయోగించుకుని గౌరవనీయ పార్లమెంట్ సభ్యుడు మార్గన్ భరత్ గారు ఆ మధ్య ఎప్పుడో ఒకసారి శంకుస్థాపన చేశాడని అందరం విన్నాం. మళ్ళీ ఈవేళ ఏదో కొత్తగా ఈ ఫ్లైఓవర్ని తీసుకొచ్చింది మార్గాన్ భరతే అని చెప్పి అట్టహాసంగా ఫ్లెక్స్ బోర్డులు రాజమండ్రి అంతా కట్టుకుని మళ్ళీ శంకుస్థాపన చేస్తామని చెప్పి చెప్పుకోవడం హాస్యాస్పదం. మరి రాజమహేంద్ర ప్రజానీకంకి జ్ఞాపక శక్తి తక్కువ అని చెప్పి అనుకున్నాడో ఏమో మాకు తెలియదు, కానీ ఆ రోజున ఇక్కడ వైకాపా ప్లేనరీ సమావేశాలు జరిగినప్పుడు తన ఆస్తులు అమ్మైనా సరే ఫ్లైఓవర్ కడతానని చెప్పి అట్టహాసంగా ప్రకల్పాలు పలికిన రోజునే మా అందరికీ అనుమానం వచ్చింది ఇదేదో కుట్ర జరుగుతూ ఉందని చెప్పి. ఏదైతే తెలుగుదేశం గడిచిన ఎన్నికలకు ముందు వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అప్పుడే అయినాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయినటువంటి ప్రాజెక్ట్ని దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుని తగినటువంటి అనుమతులు మంజూరు చేయించుకుని మరి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడానికి 3 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి ఈ పార్లమెంట్ సభ్యుడిని మరి సమర్థవంతుడు అనుకోవాలా అసమర్థుడు అనుకోవాలా అని చెప్పి రాజమహేంద్ర ప్రధానికం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఉత్తి బూటకపు మాటలే తప్ప ఎన్నికల ఇది రాజకీయ స్టంటే తప్ప దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. పడినటువంటి కష్టం అంతా కూడా మురళీమోహన్ గారు కష్టపడ్డాడు ఆ రోజున ఈ ఫ్లైఓవర్ తీసుకురావడానికి, ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి నేషనల్ హైవే వాళ్ళ క్లియరెన్సెస్ కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు కానీ సంబంధించిన శాఖాధిపతుల దగ్గర నుంచి అనుమతులు కానీ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి అని చెప్పడంలో ఎంతమాత్రం కూడా మరి సందేహం లేదు. దాన్ని కార్యాచరణ ప్రణాళికలో తీసుకురావడానికి విపరీతమైనటువంటి జాప్యం చేసినటువంటి ఈ పార్లమెంట్ సభ్యుడు అసమర్థుడని చెప్పడానికి ఇంతకన్నా తర్కణం ఏమి ఉండదు.